హాయ్ హలో వెల్కమ్ టు శిల్పా వ్లాగ్స్. సో మా జర్నీ కోసం ఇలా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇష్టా బుక్స్ కూడా తీసుకున్నాను. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి తను హోంవర్క్ కూడా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏమేమి కావాలో అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఈ ఫేస్ వాష్కి నేను ఇలా ప్లాస్టర్ వేసుకున్నాను అనమాట. ఏమైనా లిక్విడ్ ఫేస్ వాష్ తీసుకున్నప్పుడు అవి లీక్ అవ్వకుండా ఉండడానికి అలా ప్లాస్టర్ వేసుకున్నాను. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇవి మా పెట్స్, వీటిని అయితే నేను చాలా మిస్ అవుతాను. 1 వీక్ వరకు ఉండను కాబట్టి సో నేను మా మేట్కి అప్పచెప్పాను దీని బాధ్యత. తను చూసుకుంటానండి, కీస్ ఇచ్చేసాను అమ్మాయికి. తను చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సో వీటి గురించి నేను మీకు చాలా చెప్పాలి. దీని గురించి కూడా నేను ఒక బ్లాగ్ చేస్తాను, మనం ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది. వీటిని అయితే మాత్రం నేను చాలా చాలా మిస్ అవుతాను. వీటిని ఏం కేజ్లో ఉంచేయండి, నేను అలా కేజ్ ఓపెన్లోనే పెడతాను. వాటి పాటికి వాటి హాయిగా బాల్కనీలో ఉంటుంది, దానికి కావాల్సినప్పుడు లోపల వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇష్టం అన్నమాట ఇంకా అలా. సో వీటి గురించి నేను మీకు ఖచ్చితంగా నేను ఒక వ్లాగ్ చేసి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఈ లవ్ బర్డ్స్ ఆర్ బజ్జీస్ అని కూడా అంటారు. ఇవైతే రిషికి చాలా 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 ఇష్టమైన బర్డ్స్. ఈ కేజ్ కింద ఆఫ్రికన్ బర్డ్స్ ఉన్నాయండి. అవి అయితే బయటకు రావట్లేదు, మీకు చూపించాలంటే. అవి బ్రీడింగ్ బాక్స్లోనే ఉన్నాయి, ఎక్స్లే చేశాయి కాబట్టి. అవి నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. సో వీటి గురించి అయితే నేను ఎటువంటి ఫుడ్ పెడతాను, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా కేర్ తీసుకోవాలనేది నేను మీకు ఒక బ్లాగ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో గుంటూరు వెళ్ళడానికైతే మేము ఫస్ట్ విజయవాడ వెళ్ళాలండి, గన్నవరం. అక్కడ వరకు ఉంది ఫ్లైట్, తర్వాత అక్కడి నుంచి క్యాబ్లో మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలి. సో మేమైతే బెంగళూరు నుండి స్టార్ట్ అయిపోయాము, జనవరి 9 స్టార్ట్ అయ్యామన్నమాట. సో బాగా వర్షం పడుతుంది, మీరు చూడొచ్చు. చాలా క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది మేము స్టార్ట్ అయినప్పుడు. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం, బెంగళూరు ఎయిర్పోర్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఔటర్ వ్యూ ఇది. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. చెక్ఇన్ అయిపోయి లోపలికి వచ్చేసామండి. రిషిత ఇక్కడ కొన్ని వుడెన్ టాయ్స్ ఉంటాయి, అవి చూస్తూ ఉంది. సో అవచ్చి 2000 ఆ రేంజ్లో ఉన్నాయి. హోమ్ డెకోర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు కొన్ని షాప్స్ చూడొచ్చు, అవన్నీ మీకు చూపిస్తున్నాను. బయట కంటే ఇక్కడ లోపల కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది ఏం తీసుకున్నా. మొత్తం ఓవర్ వ్యూ లోపల ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు ఇక్కడ.
మా ఫ్లైట్ 1:50 PM కండి. సో మేము లంచ్ కూడా చేసేస్తున్నాం ఇక్కడే కేఎఫ్సిలో. కేఎఫ్సి అయితే బయట ఇక్కడ ఓకే సేమ్ కాస్ట్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా రిషికి చాలా బోర్ అయిపోయింది వెయిట్ చేసి చేసి. నౌ అట్ లాస్ట్ వీఆర్ ఇన్ టు ద ఫ్లైట్. రిషికి ఇది ఫస్ట్ టైం అన్నమాట ఫ్లైట్లో. ప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు రిషి పాప ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట రిషికి, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తనైతే ఏం భయపడలేదు అసలు, ఫస్ట్ టైం అయినా కానీ చాలా కూల్ కూర్చుంది రిషి. నేను టెన్షన్ పడిపోయాను రిషి గురించి. ఇక్కడ ఫ్లైట్లో చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారండి, బాగా ఏడుస్తున్నారు వాళ్ళైతే. ఫ్లైట్లో ఇలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. రిషి గారు ఇంట్రెస్ట్గా బ్రౌచర్ చూస్తున్నారు. ఇంట్లో తన బుక్స్ని కూడా ఇంత ఇంట్రెస్ట్గా చూడదేమో, అంత ఇంట్రెస్ట్గా చూస్తుంది. సో విజయవాడ రీచ్ అయిపోయాం గన్నవరం. మేము వాళ్ళ తాతయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళ తాతయ్య అయితే వచ్చేసారు. ఇంకా విజయవాడ నుండి గుంటూరుకి ట్రావెల్ చేస్తున్నాం క్యాబ్లో. ఇంకా రిషికి హ్యాపీ హ్యాపీ అన్నమాట, వాళ్ళ తాతయ్యతోటే ఉండింది. ప్రకాశం బ్యారేజ్ అసలు వాటర్ ఏం లేవు అక్కడ. అండ్ అట్ లాస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాం, మదర్ ఇన్ లాస్ ప్లేస్ గుంటూర్. సో తనైతే ఎగ్జైట్గా ఉంది వాళ్ళ నాన్నమ్మని చూడడానికి. సో రీచ్ అయిపోయాం మదర్ ఇన్ లాస్ ప్లేస్. 5 PM అయిందండి ఇంటికి చేరేలోపు. రిషి అన్నం తింటుంది, నాకైతే అత్తయ్య చెక్కలు అరిసెలు రెడీగా ఉంచారు నా కోసం. సో దిస్ ఇస్ మై జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు గుంటూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.